हाई फ्रेंड्स इवा मैं शॉर्ट्स कटिंग एंड स्टिचिंग एला चेलो चूदा स्टिचिंग ने वेरे वीडियो पड़ता है टू पार्ट्स कैसे सो दीन डीटेल चूदा शॉर्ट्स पड़व 16 इंचेस नड़व 29 सीट 35 तोड़ अंत रे पार्ट चूसान नैन अंत इमीडियट मन की स्टाक कौड़ लूजु आ 21 షార్ట్స్ పొడుగు ఉంటది కదా పొడుగు అంటే 16 ఇంచుల దగ్గర ఎంత లూజ్ వస్తుందో అది కొంచెం సన్నగా ఉంటది కాబట్టి 21 వచ్చింది ఓకేనా దీనికి మనం కటింగ్ ఎలా చేయాలో చూద్దాం మెజర్మెంట్స్ మాత్రం ఇది ఇది కాటన్ క్లాత్ తీసుకున్నాను నేను దీనికి నేను రఫ్ గా 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనకి అక్కడ సీట్ లూజ్ 35 ఇంచెస్ ఉంది కదా ఎంత ఉంది 35 ఉంది కదా 35 కి 10 ఇంచెస్ లూజ్ పెట్టుకోవాలి 35 ఉంది కదా సీట్ లూజ్ దీనికి 10 యాడ్ చేయాలి మీకు కాలిక్యులేషన్ కూడా జస్ట్ చేసి చూపిస్తాను 35 కి 10 యాడ్ చేస్తే 45 వస్తుంది మనం దీని నాలుగు పార్ట్స్ కింద డివైడ్ చేయాలి ఓకేనా 45 ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే మనకి 11.5 అలా వస్తుంది దీన్ని మనం రౌండ్ అప్ చేసి 12 తీసుకోవాలి ఓకేనా 12 పార్ట్స్ అంటే 12 ఇంచెస్ కింద వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఎలాగా కటింగ్ లో ఇంప్లిమెంట్ చేయాలో మీకు చెప్తా మనకి 1 మీటర్ క్లాత్ ని తీసుకున్నాం కదా దీనికి ఇక్కడి నుంచి 12 ఇంచెస్ చూసారా ఇక్కడ నుంచి 12 ఇంచెస్ మామూలుగా ఈ ఎక్స్ట్రా ఏంటంటే మనం కిస్తాకి క్రాస్ తీయాల్సి వస్తుంది దానికి ఒక 2 టు 3 ఇంచెస్ మనం రఫ్ గా స్పేస్ ఉంచుకోవాలన్నమాట అందుకని మనకి ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 15 ఇంచులు వస్తుంది ఈ పీస్ అంత మనం ఈ ఎక్స్ట్రా ఉన్నది తర్వాత మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఇది ఇలా ఉంది కదా ఇదంతా ఇలా కట్ చేసేస్తాం ఇది ఇప్పుడు 2 లేయర్స్ ఉంది ఇది లోపల పొర ఇది బయట పొర మనకి ఇందులో ప్రింట్ ని బట్టి తెలుస్తుంది కదా రాంగ్ సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో ఇది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ అంటే కరెక్ట్ సైడ్ నా ఉద్దేశం ఇప్పుడు ఏం చేయాలి మనం సీట్ లూజ్ కి సరిపడా క్లాత్ మనం కటింగ్ చేసుకుందాం ఇప్పుడు మనకు కావాల్సింది పొడుగు కావాలి షార్ట్స్ ఎంత పొడుగు అనుకుంటున్నామో ఆ పొడుగు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఎడ్జెస్ అన్ని కొంచెం క్రాస్ గా ఉంటాయి కదా ఇవి కొంచెం కట్ చేసేస్తాం వేస్ట్ గా పోతాయి కదా ఇవి రెండు పర్లు అంటే ఇది ఒక కాలికి ఇది ఒక కాలికి వచ్చేలాగా డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం చేసుకొని మనకి షార్ట్స్ లెంగ్త్ ఎంత కావాలి 16 ఇంచెస్ కావాలి మనకి రెడీగా కుట్టిన తర్వాత 16 ఇంచెస్ రావాలి అంటే అది దీనికి నేను ఎలాస్టిక్ వేద్దాం అనుకుంటున్నాను ఎలాస్టిక్ కి మనం ఒక 2 ఇంచెస్ వదిలేసుకుంటే సరిపోతుంది అంటే రఫ్ గా మీకు ఒకసారి కాలిక్యులేషన్ కోసం చూస్తాను ఇక్కడ 2 ఇంచెస్ ఉంది మనకి ఇక్కడి నుంచి షార్ట్స్ పొడవు 16 ఇంచెస్ ఉండాలి చూసారా 16 ఇంచెస్ ఉంది ఈ ఒక 1 ఇంచ్ మనం కింద కూడా మడత ఫోల్డ్ చేసి చేస్తాం కదా దానికి సరిపోతుంది ఇది ఓకేనా సో ఈ క్లాత్ మనకి అన్ని రకాలుగా కటింగ్ కి కంఫర్టబుల్ గా ఉంది సరేనా ఇప్పుడు ఈ పీసెస్ కొంచెం ట్రిమ్ చేసుకుంటాం లేదంటే ఎలాస్టిక్ వేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది ఇది డిజైన్ క్లాత్ కదా ఒకవేళ మీకు సరిగ్గా క్లారిటీ లేదు కటింగ్ అర్థం కావాలేదంటే నేను పేపర్ కటింగ్ కూడా చేసి ప్రత్యేకంగా మీకు వీడియో పెడతాను అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోకుండా ఉంటుందని ముందు షార్ట్స్ ఎలా చేయాలన్నది పేపర్ మీద కట్ చేసి అదే పేపర్ని పట్టుకొచ్చి మనం ఈ క్లాత్ మీద పెట్టేసుకుంటే వర్క్ ఈజీ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్ట్ తీసేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ అలాగే పొడవంతా
2 ఇంచెస్ తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటాం మనం ఎప్పుడు పేపర్ మీద ముందు కట్ చేసి పెట్టేసుకుంటే పని ఈజీ అయిపోతది అంటే డైరెక్ట్ నా కొంచెం అలవాటు ఉంది కాబట్టి డైరెక్ట్ గా క్లాత్ మీద చేసేస్తున్నాను బిగినర్స్ ఎవరైనా సరే ముందు పేపర్ మీద చేసుకున్నప్పుడు తర్వాత క్లాత్ మీద పెట్టుకుంటే క్లాత్ పాడవకుండా లేదంటే కటింగ్ రాంగ్ వచ్చినా కాస్ క్లాత్ వేస్ట్ అయిపోకుండా ఉంటదన్నమాట చిన్నది ఇప్పుడు 16 ఇంచెస్ పొడవు ఇది ఎక్స్ట్రా మనం కచ్చికి ఎలాగో ఉంచాం మనం ఇప్పుడు సీట్ లూజ్ చూస్తాము ఇది మనం ఇందాక క్యాల్కులేషన్ చేసాం కదా దాని ప్రకారం ఎంత పెట్టాలి లూజ్ 12 ఇంచెస్ ఓకే కిస్తా కోసం ఎక్స్ట్రా ఆడపిల్లలు కాబట్టి కొంచెం సీట్ హిప్ పోర్షన్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది నేనేమో దీనికి 3 ఇంచెస్ పెట్టేశాను ఓకేనా ఇప్పుడు మనకి ఏం కావాలంటే కిస్తా పొడుగు ఎంతవరకు తీసుకోవాలన్నది అది ఒక డౌట్ ఉంటుంది దానికి యాక్చువల్గా చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి కానీ స్టార్టింగ్లోనే ఆ క్యాల్కులేషన్స్ అన్నీ చెప్పేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది ఎలా చేయాలని అందుకని నేను సులువైన పద్ధతి ఏం చెప్తానంటే మనం సీట్లోని సీట్కి 10 ఇంచెస్ కలిపి దాన్ని 4th పార్ట్ చేస్తే మనకి ఇక్కడ 12 ఇంచెస్ వచ్చింది కదా రఫ్గా 11.5 to 12 వచ్చింది దాన్నే మనం ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి కిస్తా డౌన్ పెట్టేసుకుంటే పని సులువు అయిపోతుంది ఇక్కడ పెట్టుకున్నాం కదా దీన్ని ఇక్కడికి ఇది 12 ఇంచెస్ ఇక్కడ నుంచి మనం చిన్న క్రాస్ తీసుకుంటాం ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకుని ఈ కిస్తా ప్లాట్ నుంచి ఇక్కడ నుంచి ఇలాగ ఈ చిన్న క్రాస్ తీసుకున్నాం ఈ క్రాస్ కొంచెం ఎక్కువ పెడితే కూర్చోడేటప్పుడు అది పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకనే నేను 3 ఇంచెలు తీసుకున్నాను జనరల్గా 2 ఇంచెస్ సరిపోతుంది కానీ మెటీరియల్ వాష్ చేసే కొద్ది కూడా మనకి ష్రింక్ అవుతుంది కదా దానివల్ల ఇంత ఇబ్బంది లేకుండా ఉంటుంది 3 ఇంచెస్ తీసుకుంటే డౌట్ లేకుండా చేసేసుకోవచ్చు ఇంపార్టివ్ మనకి టై లూజ్ పెట్టుకున్నాం కదా టై లూజ్ మనకి ఎంత వచ్చింది ఒక 23 అలా వచ్చింది 23లో సగం అంటే 11.5 స్టార్టింగ్ టై అంటే ఇక్కడికి మనకి 11.5 అలా ఉంటుంది ఈ చివర మనకి 21 వచ్చింది 21 అంటే 10.5 అది నేను చెప్పింది ఏంటంటే కరెక్ట్ టై మెజర్మెంట్ కరెక్ట్ టై మెజర్మెంట్కి ఎప్పుడు కూడా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి లూజ్ అందుకనే రఫ్గా మనం ఇది 12 ఇంచెస్ లూజ్ చేసుకున్నాం అనుకోండి ఖర్చులో పోను కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఈ లూజ్ మనకి 23 వచ్చింది 23 అంటే 11.5 సగం అందులోకి 1 ఇంచ్ అంటే 12.5 13 కూడా పెట్టుకోవచ్చు మనకి క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ ఎందుకంటే లూజ్ ఉన్నా సరే మనకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ ఉంది కదా ఇది అక్కడ నుంచి చిన్న క్రాస్ అటువైపు పెట్టుకుంటాం చూసారా ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది చుడిదార్ ప్యాంట్కి కట్ చేస్తాం కదా అలాగనమాట ఆల్రెడీ చుడిదార్ ప్యాంట్ కట్టింగ్ నేను వీడియో పెట్టాను ఒకటి చూస్తే సరిపోతుంది చూడండి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను ఇది షార్ట్స్ తాలూకా నడు లూజు ఇదేమో సీట్ లూజు మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నది ఈ అడ్జస్ట్మెంట్ కోసం అనమాట సీట్ కూర్చుంటే అది ఇబ్బంది లేకుండా ఉండాలనేసి షార్ట్స్ కాబట్టి కంఫర్టబుల్గా మన పిల్లలకి లూజ్ అది అన్నీ ఉంటే బాగుంటుంది అనమాట ఇది నడువు లూజ్ కోసం ఈ మార్కింగ్ కిస్తా లూజ్ అంటే సీట్ లూజ్ అనమాట ఇది తొడ లూజు టై లూజ్ టైకి నేను 2 మెజర్మెంట్స్ తీసుకున్నాను ఇమీడియట్గా ఇక్కడ కిస్తా దగ్గర టై లూజ్ ఎంత ఉంది ఈ చివరి దగ్గర ఎంత లూజ్ ఉందో నేను 2 మెజర్మెంట్స్ తీసుకున్నాను దాని ప్రకారం మార్కింగ్ చేశాను సరేనా ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ కూడా చేసేస్తాను చూద్దాం కిస్తా మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ పెట్టుకున్నంతలో మనకి ఇబ్బంది ఏమీ ఉంది ఇది ఇలా దీన్ని నాచ్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో కచ్చిక అంటారు చిన్న మార్కింగ్ అనమాట కచ్చిక పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంతవరకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేసినప్పుడు ఎలాస్టిక్ వేసుకోవడానికి ఆనవాలి కింద అనమాట ఇది
ఓకేనా, ఇది ఇలా ఉంటుంది. సో షార్ట్స్ చాలా అంటే చాలా ఈజీ, చుడిదార్ ప్యాంట్ కంటే కూడా షార్ట్స్ చాలా సులువు. దీనికి విడిగా వేరే సీట్ బెల్ట్ అటాచ్ చేసి పని ఉండదు, అంత సింగిల్ క్లాత్లో అయిపోతుంది. మీరు పేపర్ ఒకటి కట్ చేసి పెట్టుకుని డైరెక్ట్గా ఇలా చేసేసుకుంటే ఉట్నే కటింగ్ ఇంతసేపు పట్టిందని అనుకుంటున్నావా, మీకు క్లాస్ చెప్పడం వల్ల చాలా తొందరగా అయిపోతుంది. 2 నిమిషాల పని, మెజర్మెంట్స్ తెలుసుకుని నేను చెప్పిన క్యాల్కులేషన్ ప్రకారం మీరు క్యాల్కులేట్ చేసుకుని ఆ అంకీలు ఇలా వేసేసుకుంటే ఇది 12, ఇది 12, సీట్ లూజ్ కూడా ఇంచుమించు 12 వచ్చింది మనకి. ఏంటంటే టై లూజ్, సో మొత్తం పార్ట్ ఇలా చూసుకుని పొడుగు ఒకటి మనం ఎంత కావాలంటే పొడుగు చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా నీ మోకాలకి పైకి వస్తుంది. మీకు ఇంకా పొడుగు కావాలంటే వెళ్ళిపోదు, ఎంత పొడుగు కావాలో ఎక్స్ట్రా చేసుకుని మీరు లెంత్ పెంచుకుంటూ చేసుకోవచ్చు. కానీ మిగతా ప్రాసెస్ అంతా ఇంతే అవుతుంది, 2 నిమిషాల పని, టక్క 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 అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ, అయిన తర్వాత ఎలాస్టిక్ పెట్టేసుకుంటే ఇలా దగ్గరికి వస్తుంది. ఎలాస్టిక్ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే నడుము కొలత మీకు విడిగా ఇందాక చూపించాను కదా, ఇదేమో 35 వచ్చింది, నడుము 29 ఎంత ఉంది. ఆ నడుము లూజ్ మీద 4 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ తగ్గించుకుని ఎలాస్టిక్ తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను స్టిచ్చింగ్ కూడా వేరే వీడియోలో పెడతాను. మీకు 1 బై 1 అప్లోడ్ చేస్తాను. పేపర్ కటింగ్ ఒక దాంట్లో పెడతాను, కటింగ్ మామూలుగా క్లాత్ కటింగ్ ఒక దాంట్లో పెడతాను, స్టిచ్చింగ్ ఇంకొక దాంట్లో పెడతాను. సరేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా మీకు అవసరమైతే పలానా వీడియో చేయమని నేను ఆ వీడియోస్ అన్నీ కూడా 1 బై 1 అన్నీ అప్లోడ్ చేస్తాను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోండి, చాలా తొందరగా అయిపోతుంది. సరేనా.